ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న వాలంటీర్లపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ అన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రాపూర్ వెంకట సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు వాలంటీర్లతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వాలంటీర్లు, వైసీపీ నాయకులు చెప్పులతో కొడుతూ పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి సేవ చేసిన వాలంటీర్ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేని, ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ నువ్వో మా వాలంటీర్ వ్యవస్థను అవమానించేది అన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎవరు మెప్పు కోసం మాట్లాడుతున్నావు, ఎవరు రాసిస్తే మాట్లాడుతున్నావు అంటూ విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని నువ్వు కాని చంద్రబాబు కాని చెప్పి నిలబడి చూస్తే వాలంటీర్లు తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, సర్పంచ్ శోభ, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడిన మాటలకు మా అనంతసాగరం మండలం తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయాల కన్వీనర్లు, అలాగే మన రాష్ట్ర క్రీడా డైరెక్టర్ అయినటువంటి కాలువ నరసింహన్న గారు, మన సచివాలయాల వాలంటీర్లు అందరూ తరఫున ఈరోజు మన అనంతసాగరం మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా జరగడం జరుగుతుంది. ఈ ర్యాలీకి మన ఆత్మకూరు శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, మన జెడ్పీటీసీ సభ్యులు రాపూరి వెంకట సుబ్బారెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు అనంతారం మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మన వాలంటీర్స్ను అవాతాతలకు నెల అయ్యేసరికి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తూ, అలాగే కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి ఇంటింటికి తిరిగి సేవ చేసినటువంటి వాలంటీర్లు వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేని, పదేళ్ల నుంచి నేను పార్టీ నడుపుతున్నానంటున్న జనసేన అధ్యక్షుడు కనీసం కేవలం ఎమ్మెల్యే కూడా కలవని నువ్వే మా వాలంటీర్ వ్యవస్థను అవమానించాడు. ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా కూడా మా అనంతసాగరం వాలంటీర్ వ్యవస్థకు మేము అండగా నిలబడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు మాట్లాడే మాటలు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నావు, ఎవరు రాసిస్తే మాట్లాడుతున్నావు, ఒక్కరవైనా నీకంటూ స్పృహ ఉండాలి కదా. మాట్లాడే మాటలు నీకంటూ సొంత అభిప్రాయం ఉండవల్లే, ఎవరు రాసిచ్చింది నీకు, ఎవరు రాసిస్తే వాళ్ళు నీ నోటికి ఎంత వస్తే అంత. దేశానికి ఆదర్శమైనటువంటి వాలంటీర్ వ్యవస్థను ఎలా దుర్భాషలాడను అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు తమ్మున్నాళ్ళైతే మీరు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని ఒక మాట చెప్పి నువ్వు కానీ చంద్రబాబు కానీ నిలబడి చూడండి. వాలంటీర్స్ అందరి తిరుగుబాటు ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను అందరిని కూడా మేము దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను అంత కించపరిచే విధంగా నీ నోటికి అర్థం పడడం లేకుండా ఎలా మాట్లాడావో మాకంటే అర్థం కాలేదు. నువ్వు ఒక్కసారి నీ సొంత బుద్ధికి సదాగా ఆలోచించమని నీ బుద్ధికే నీ నొదిలేస్తున్నావు. వాలంటీర్స్ అంటే వారియర్స్ లా కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరు కూడా. వర్షాకాలం కాకుండా ఎండాకాలం కాకుండా ఇప్పుడు జగనన్న సురక్ష ప్రోగ్రాం పెట్టే వారం నుంచి ఇల్లు తిరిగి వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఎక్కడా కూడా అర్హత ఉన్న వాళ్ళనే చూస్తున్నారు, కానీ ఎక్కడా పక్షపాతం లేకుండా కుల మతాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంటే నీకు నోరుంది కదా అని చెప్పి ఎవరో రాసిన సిట్ కూడా సరి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.